चित्तूर जिल्ला चंद्रगिरी पट्टणंलो तेलुगुदेशं पार्टीलो पनिचेस्तुन्न युव कार्यकर्तलकु पार्टीलोनी सीनियर नेतलु पेद्दपीट वेशारु। पार्टी कार्यालयंलो जरिगिन समावेशंलो चंद्रगिरी पट्टण नूतन कमिटीनी एन्नुकुन्नारु। पट्टण अध्यक्षुलुगा कापुवीधि सुनील्नु एन्नुकुन्नारु। पट्टण उपाध्यक्षुलु रूपकुमार, पट्टण कार्यदर्शि महबूब बाषा, कार्यनिर्वाहणाधिकारी टी राजेंद्र, कार्यदर्शि टी सायिरायल, कार्यदर्शि एम अमरनाथ रेड्डिगा एन्नुकुन्नारु। స్థానిక సంస్థల్లో సంస్థాగత ఎన్నికల భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది। ఈ కార్యక్రమంలో మనం చంద్రగిరి పట్టణ అధ్యక్షుల్ని అలాగే అనుబంధ సంఘాలను మైనార్టీసులు, తెలుగు యువత, తెలుగు మహిళ, ఈఎల్పిసి సాంస్కృతిక విభాగం అనుబంధ సంఘాలను కూడా మనం కమిటీలో వేసుకొని గ్రామ స్థాయి నుంచి పార్టీకి బలోపేతం చేయడానికి ఆదేశాల మేరకు మన చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు మన చంద్రగిరి నియోగ ఇన్ఛార్జ్ పులివంతి నాని గారి ఆదేశానుసారం ఈ రోజు చంద్రగిరి పట్టణ కమిటీని ఎన్నుకునేదానికి వచ్చిన చంద్రగిరి ప్రజలందరి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరిలో 18 వార్డులు ఉంటే 18 వార్డులకు మనం ఎన్నికల్లో పోటీ పెట్టడం జరిగింది। అవతల పార్టీ వాళ్ళు ఎంతమంది ఎన్ని ప్రభావాలు పెట్టినా డబ్బుల రూపంలో గాని తర్వాత ఆస్తుల రూపంలో గాని తర్వాత ఫ్యామిలీస్ లో ఉద్యోగాల పరంగా గాని అనేక రకాల ఇబ్బందులు పడినా కూడా మన చంద్రగిరి టౌన్ లో ఉన్న 18 వార్డు మెంబర్లు తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా పటిష్టం చేయడానికి పార్టీ ఆదేశాల మేరకు అదే విధంగా గ్రామ కమిటీ అధ్యక్షుల్ని టౌన్ అధ్యక్షుల్ని మండల అధ్యక్షుల్ని అదే విధంగా జిల్లా నాయకుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది। అందులో భాగంగా చంద్రగిరి టౌన్ చంద్రగిరి మండలంలో సుమారు 45000 ఓట్లకు గాను చంద్రగిరి టౌన్ లోనే సుమారు 15 నుంచి 20000 మధ్యలో ఓట్లు ఉన్నాయి। అందులో ఈ రోజు టౌన్ పార్టీ అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది। ఎవర్నైతే మనం మన పార్టీ తరపున టౌన్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకుంటామో వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రతి ఒక్కరిని కలుపుకొని మనకన్నా పెద్దోళ్ళు అందరికీ నమస్కారం। వరునీలు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాన్నన్న ఆశీర్వాదంతో ఇక్కడ ఉండే సీనియర్ నాయకులందరి ఆశీర్వాదంతో చంద్రగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మనం తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చేదానికి ఏ విధంగా చేయాలనేసి మీరంతా యువత